రాశి వారికి వృత్తిపరంగా స్థానికులకు జూన్ మంచిది. మీరు మీ కెరీర్లో శుభ ఫలితాలను పొందవచ్చు. ఉద్యోగంలో పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. ఉన్నతాధికారులతో మీ సంబంధం బాగుంటుంది, కానీ మీరు శ్రద్ధగా పనిచేయాలి. మీకు ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. విద్యాపరంగా జూన్ నెల మీ కోసం కలిసే అవకాశం ఉంది. జ్ఞానం యొక్క 5వ ఇంట్లో శని యొక్క సంకేతంతో విద్యలో క్రమంగా పురోగతి ఉంటుంది. ఇది చదవడానికి మనస్సు పడుతుంది మరియు ఏకాగ్రత కూడా బాగానే ఉంటుంది. కన్యారాశిలో కుటుంబ సభ్యులకు జూన్ నెల ఎంతో ఆనందంగా ఉంటుంది. కుటుంబ సభ్యులలో ప్రేమ భావన పెరుగుతుంది. సామరస్యం గొప్పగా ఉంటుంది మరియు ప్రతి ఒక్కరూ ఒకరితో ఒకరు సహకరిస్తారు. ఈ నెల ప్రేమ జీవితానికి అనుకూలంగా లేదు. నెల ప్రారంభంలో శని 5వ ఇంట్లో ఉంది మరియు దీనికి అంగారక గ్రహం ఉంది. రెండు గ్రహాల యొక్క ఈ పరస్పర సంబంధం ప్రేమికుడు స్నేహితురాలు సంబంధంలో సంఘర్షణ పరిస్థితిని సృష్టించగలదు. వివాహం భాగస్వామి మరియు భాగస్వామిగా పరిగణించబడే 7వ ఇంటి ప్రభువు బృహస్పతి 6వ ఇంట్లో జీవిత భాగస్వామికి కొన్ని సమస్యలు ఎదురవుతాయి, కానీ భార్యాభర్తల మధ్య సంబంధం మంచిగా ఉంటుంది. ఈ నెల కన్యస్థానికులకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. సాటర్ను 11వ ఇంటిని లాభం మరియు ఆదాయం కోసం చూస్తున్నాడు. అలాగే 2 జూన్ నుండి మార్చి 11వ ఇంటిని ఆక్రమిస్తుంది. ఆరోగ్య దృక్కోణంలో కన్య యొక్క స్థానికులకు జూన్ నెల కలిసే అవకాశం ఉంది. ఏ పెద్ద వ్యాధి యొక్క మొత్తం కనిపించదు, కానీ కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉండవచ్చు. మీరు మా దుర్గను ఆరాధించాలి మరియు రోజు తల్లి 108 యొక్క ఏదైనా మంత్రాన్ని జపించాలి. ఇది సంక్షోభంలో సహాయపడుతుంది.